మీరే ఈ సంగారెడ్డి జిల్లా వ్యాపార రంగానికి దశ దిశ నిర్దేశించుకొని దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సినటువంటి మార్గనిర్దేశకులు మీరే సో మనం ఏం చేయాలి ఒక క్లారిటీ తో ఈ మీటింగ్ తో వెళ్ళాలి మేము ఇవాల ఈ మీటింగ్ లో నుంచి మన దీంట్లో ఎలాంటి అనుమానం లేకుండా ఒక స్పష్టతతో వెళ్ళండి ఎవరికైనా అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు లేచి మీ క్లారిఫికేషన్ అడగండి నేను చెప్తాను తప్పకుండా ఈ ఈ యొక్క ప్రయత్నం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే ఈ ప్రయత్నం వ్యాపార రంగానికి మంచి చేయాలి సాగు లాభసాటిగా మారాలని రైతు ఆత్మగౌరవంతో బతకాలని రైతు యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం ఇది పక్షాలు మాట్లాడుతుంటాయి ఆ ఇదేదో రైతు బంధు ఇవ్వకుండా ఉండడానికనో వాళ్ళు మాట్లాడుతుంటారు సరే వాళ్ళు మాట్లాడడం గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ యాసంగి పంట రెండు సార్లు కరెంట్ మోటార్ కాలకుండా ఎప్పుడూ రైతులకు పంట చేతికి రాలేదు లో లైన్లు చివరికి కాలకృత్యాలు తీర్చుకోవడానికో టిఫిన్ చేయడానికో ఛాయ తాగనీకి చెప్పులు లైన్లో పెట్టిపోయినటువంటి పరిస్థితులు గతంలో ఉండే ఈ రోజు ఆ పరిస్థితి లేదు కరెంట్ విషయంలో మార్పు ఎరువుల కొరత లేకుండా మనం నివారించగలిగినాం అదే విధంగా రైతు బంధు పథకం దేశానికి ఆదర్శం మన రైతు బంధు పథకం గతంలో బ్యాంకులో అప్పు కూడా ఉండకపోతుండే కానీ ఈ రోజు పంటకు 5000 రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి 10000 రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా మన రాష్ట్రంలో ఈ వానకాలం 1,40,00,000 ఎకరాలకు మనం రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం 1,40,00,000కు 5000 రూపాయల కాడికి లెక్క పెడితే 7000 కోట్ల రూపాయలు అవుతుంది వానకాలం 7000 యాసంగి పంట 7000 అంటే 14000 కోట్లు ఈసారి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని గౌరవ ముఖ్యమంత్రిగా నిర్ణయించారు వానకాలం 7000 కోట్లలో ఇప్పటికే 3,500 కోట్లు వ్యవసాయ శాఖ ఖాతాలో జమ చేసింది ఆర్థిక శాఖ విడుదల చేసి వ్యవసాయ శాఖ దగ్గర డబ్బులు ఉన్నాయి మిగతా 3,500 కోట్లు కూడా జూన్ 10వ తారీఖు కల్లా ఇచ్చేస్తాం అంటే మొత్తం 7000 కోట్లు జూన్ నెలలోగా రైతాంగానికి చేరాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం 1,40,00,000 ఎకరాలకు ఇవ్వాల్సిందే ఈసారి ఒక్క పైసా కూడా మనం ఆపే ఆలోచన ఎందుకు మరి ఈ నియంత్రితమైనటువంటి సాగు చేయాలనుకుంటున్నాం అసలు దీని ఉద్దేశమే ఒక రకంగా మన సంగారెడ్డి జిల్లా ముఖ్యమంత్రి గారి ఎట్లా మన జిల్లాలో 6,38,000 ఎకరాల్లో పంట సాగు చేస్తాం 6,38,814 ఎకరాలు అంటే మనం ఏమంటున్నామంటే వానకాలం మక్క తగ్గించుకుందాం కొద్దిగా యాసంగిలో మక్క బాగా ఏమంటున్నాం వానకాలం ఎందుకు తగ్గిమంటున్నాం జనరల్ గా వానకాలంలో మక్క దిగుబడి తగ్గుతుంది దిగుబడి తగ్గి 20-25 క్వింటాల కంటే ఎక్కువ వస్తలేదు అదే యాసంగి పంటకు మక్కేస్తే 40 క్వింటాలు వచ్చి రైతుకు మంచి లాభం జరుగుతా ఉంది వానకాలం బదులు యాసంగికి వేసుకోమంటున్నాం మక్కను ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే వానకాలం పంట చేతికి వచ్చే సమయం దసరా పండుగ కటిగా బతుకమ్మ పండుగ టైంలో వస్తుంది అప్పుడు తుఫాన్లు రావడం వర్షాలు పడి